ఆహ్వానిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వంలో ఒక్కదన్నా ట్రైబల్స్ కోసం ఒక్క స్కీమ్ అయినా వచ్చిందా? ఒక్కదన్నా ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, ఇండ్లు కానీ, రోడ్లు కానీ, సరే గుడి కానీ, కనీసం గుడిలాగా ఇచ్చిందా? ఇవాళ అయోధ్యలో గుడి కడితే ఆ రాముడు కూడా సహించలేడు. ఎందుకంటే గుడి గుండె, దేవుడు గుండెల్లో ఉండాలి, భక్తి గుడిలో దేవుడు ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ రాజకీయ ఎజెండా పెడితే దేవుడు కూడా సహించాం. రాముడు అంటే నేను మొక్కుతాం, నువ్వు మొక్కుతాం, మనం దుర్గమ్మను మొక్కుతాం, శివాలను మొక్కుతాం, సమ్మక్క సారక్కను మొక్కుతాం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు. కానీ ఇటు రాజకీయంలో ఇటు పక్క ఇంకా దేవుడు పెట్టి రాముడు చూస్తేనే మొక్క బుద్ధ అవుతుంది, వాళ్ళ సింబల్ చూస్తేనే తిట్ట బుద్ధ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు నా పార్టీ అందరికి ఇష్టం ఉండాలని నేను లేదు కదా. నేను కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, నా పార్టీ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. ఇది రెండు విడివిడిగా చూడాలి. ఇది రాజకీయ వేదిక కాదు. ఇందులో మేధావులు ఉన్నారు, వివిధ పార్టీలు అందరూ. ఇది కాంగ్రెస్ వేదిక కాదు, ఇది మేధావులు పెట్టినటువంటి వేదిక. కాబట్టి నా గురించి నేను గొప్పగా చెప్పుకోను, నా పార్టీ గురించి కూడా నేను గొప్పగా చెప్పాను. తటస్థంగానే మాట్లాడాలి, మనం తటస్థ వేదిక కాబట్టి తటస్థంగానే మాట్లాడాలి. కాబట్టి సెంటిమెంట్ అనేది దేవుడు, దేవుడు అంటే ప్రేమ ఉంటుంది. నా జెండా నా పార్టీ సింబల్ పెట్టిన అనుకో, అటు చూస్తే తిట్ట బుద్ధ అయితే, ఇటు చూస్తే మొక్క బుద్ధ అయితే, అట్లా చేసిండ్రు కొంతకాలంగా. కాబట్టి అక్షింతరించి అభివృద్ధి అన్నారు, అది కాదు. ఇవాళ నిరాశ చెందినటువంటి యువత, లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉపాధి లేక మరి నిరాశ నిస్పృహలతోటి డ్రగ్స్ అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాటు అవుతున్నారు, మళ్ళీ గుడంబకి అలవాటు అవుతున్నారు. ఇట్లాంటి అన్నీ కూడా పోగొట్టాలి అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేయాలి. ఎక్కడ ఏ అవకాశం అని ఇప్పుడు మా సురేష్ రావు గారు, సురేష్ అన్న గారు ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం. నేను కూడా మొన్న రాహుల్ గాంధీ గారి భర్త గారు ఒక కలలు కన్న నాయకుడు, యువతకు ఖచ్చితంగా ఏదైనా ఉపాధి చూపించాలి, వాళ్ళని బాగు చేయాలి. ఆయన బర్త్డే సందర్భంగా ఒక 700 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తండా నుంచి మల్లపల్లి దగ్గర ఉన్న ఒక భాగ్యనగర్ తండా నుంచి ఒక అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ వేస్తే 45,000 జీతాలకు సెలెక్ట్ అయ్యారు, 40,000 సెలెక్ట్ అయ్యారు. అట్లా చాలా మంది ప్రైవేట్ అయిపోయారు. నేను ప్రైవేట్ ఉద్యోగాలు పర్మనెంట్ అనట్లేదు, కానీ ఉద్యోగ ఉపాధి వాళ్ళకి ఏదో పని గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికే కనుక ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ, ఏదో ఒక పని చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే వేస్ట్ గా ఇళ్ళలో కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ లైవ్ లో ఉంటారు. వాళ్ళు యాక్టివ్ ఉన్నారనుకో, వాళ్ళకి పేపర్ కమ్యూనికేషన్ ఉంటుంది, టీవీలలో ఉంటుంది, సిటీలో ఉంటే తెలుసు. ఇప్పుడు ఎక్కడో అడుగులలో ఉంటుంది, లేదు తండ్రి ఎక్కడో మార్పులు, వాళ్ళకి పేపర్ ఉండదు, లేకుంటే టీవీ చూడదు, లేకుంటే అసలు నోటిఫికేషన్ ఏమొస్తుందో తెలియదు, జనరల్ నాలెడ్జ్ ఉండదు, ఎగ్జామ్ పోతే ఏం రాయాలో తెలియదు, ఇవన్నీ ఉంటాయి. ఈ టైంలో మేము అదే చెప్పాము, మీరు చదువుకుంటూ పని చేసుకుంటూ, పని చేసుకుంటూ చదువుకుంటూ, కాబట్టి మీ జీవితాలు అక్కడనే ముగించాలని కాదు. ఇవాళ ఒక పెట్రోల్ బంక్లో బాయిగా పనిచేసిన నారాయణ రెడ్డి గారు మన ములుగు జిల్లా కలెక్టర్ వచ్చింది. అంటే పెట్రోల్ బంక్ లో పనిచేసే కూలి కుటుంబం నుంచి వచ్చి ఆయన కలెక్టర్ అయ్యారు. మనలో కూడా చాలా మంది తల్లిదండ్రులు కూలిపోతే మరి చదువుకొని ఉద్యోగాలు తీస్తున్నారు. మరి అప్పటిదాకా ఖాళీగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదంతా ఖాళీగా ఉండకుండా మన శాశక్తిలో మనకు కూడా ఏదైనా ఒక దారిని చూపించాలి. ఇంకా మీరందరూ కూడా మన మన ప్రాంతాలకు ఎలాంటి వనరులు ఉన్నాయి, వాటిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేయాలనే ఐడియాతో కూడా మాకు తప్పకుండా సలహా ఇవ్వండి. మేమందరం ఇక్కడ మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సాధక బాధలు, మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించడం కోసం మా వంతుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం, పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చదువుకున్న సమాజం ఎక్కడైతే ఉంటుందో ఆ సమాజం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. మరి చదువు లేకుండా అక్షరాస్యత దూరంగా ఉంటే మన కుటుంబాలు కూడా బాగుండే. ఈరోజు మీరు మా మీద మరి గతంలో కూడా మమ్మల్ని అందరినీ సన్మానం కోసం పిలిచారు పాప. మేము అనుకోకుండా నేను ఎక్కడో పోయినా అన్న ఎక్కడో పోయినా అక్కడ, కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వరంగల్ జిల్లా ఎస్టీ ప్రతినిధులకు
చేస్తేనేమో ఈ రోజు అందరూ అంటే ఆ రోజు ఆయన ఎన్నిక కాలేదు. ఆ ఉద్యోగులు అందరు ఇక్కడ పెట్టింది వరంగల్ లో పెట్టి మమ్మల్ని పరమాశిస్తాం అంటే కూడా మమ్మల్ని కూడా అక్కడికి రాని అనేటువంటి పరిస్థితి. అందుకోసం ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అక్కడ రాహుల్ గాంధీ గారి సంకల్పం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ గ్యారంటీ స్కీమ్స్ కానీ మన ఎస్టీల రిజర్వేషన్స్ కానీ అదేవిధంగా మన కార్పొరేషన్స్ కూడా గతంలో పంచాయతీలు పెట్టి మరి ఒక్క పని కూడా జరగాలి. ఇంతసేపు మనం మనం పంచాయతీ పెట్టుకుంటున్నాం, ఒక్కరైనా ఉద్యోగాల కోసం కొట్లాడేరా? కొట్లాడలేకపోయినా మన మీద మనం రాలేసుకునే పరిస్థితుల్లో జరిగింది. మన మన దృష్టాంతం అడిగింది, అసలు ఉద్యోగాలు గతంలో జియో నెంబర్ 3 ఉండేది, లేదా మరి ప్లేన్ డిఎస్సీ ఉండేది, ఏజెన్సీ డిఎస్సీలు ఉండేవి 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, కానీ మళ్ళీ కన్వర్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఉద్యోగాలు కూడా మరి గత కొంతకాలంగా లేకుండా పోయినప్పుడు కూడా మనం ప్రశ్నించలేకపోయినాం ఆ రోజు. కానీ ఈరోజు సీఎం గారి దృష్టిలో ఉంది ప్రత్యేకంగా ఈ సబ్జెక్టును పరిష్కరించాలని. అదేవిధంగా మరి సేవాలాల్ కార్పొరేషన్ ఒకటి, బొమ్మరంపేట కార్పొరేషన్ ఒకటి, ఏకలవ్య కార్పొరేషన్ ఒకటి. మనం మన కులాలు కాకుండా ఆయా కులాల కార్పొరేషన్ల ద్వారా కూడా వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో మరి ఉన్నారు. తొందరలోనే వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో మనకుండేటువంటి ఐటీడీఎల్ అన్నీ కూడా నిర్వీర్యం చేయబడ్డాయి. ఐటీడీఎల్ అవసరం లేదనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ ఐటీడీఎల్ ఉండడం మూలంగా ఒక స్పెషల్ డెవలప్మెంట్ అంటే ఏజెన్సీలో కానీ ఇటు ప్లేన్ ఏరియాలో కానీ కొంత స్పెషల్ అలొకేషన్స్ జరుగుతాయి. సెంట్రల్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ ఉంటుంది, దానికి వస్తే మనం అందరం ఖర్చు పెట్టుకొని కొంత డెవలప్ అవుతుంది. కాబట్టి బలరామన్నకు మేము ఒకటే చెప్పాను, నువ్వు మాకు గ్రౌండ్లో ఏం పని చేయకు, మేము మళ్ళీ కల్పించుకుంటాం. కానీ ఢిల్లీ నుంచి వచ్చేది అన్నీ కూడా ట్రైబల్ ట్రైబల్స్ కోసం, ట్రైబల్ శాఖ కోసం, ఏ ఒక్కటి కూడా కూడగొట్టకుండా ప్రతిదీ కూడా తీసుకొచ్చి మన ఇక్కడటువంటి గ్రామాలను తండాలు కానీ గూడాలు కానీ గ్రామాలు కానీ డెవలప్మెంట్ చేయడం కోసం నువ్వు అక్కడి నుంచి కృషి చేయి, మేము ఇక్కడి నుంచి కృషి చేస్తాం. అంతిమంగా వెనుకబడ్డ సమాజం, ట్రైబల్ సమాజాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు చదువుకున్న యువత మీరు గడ్డ మీద అంటే వేరే వాళ్ళు బాధపడత ఉంది మళ్ళీ వస్తారు. ఎందుకంటే మా ఊరు నుంచి నేను మంత్రి అయినా అంతకుముందు చంద్రలాల్ గారు ఎంపీ అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యారు. వీళ్ళ ఊరు దాటిన తర్వాత మా ఊరు, వాళ్ళకు మాకు ఒకటే 2 కిలోమీటర్ల తేడా, ఒకటే ఎంపీటీసీ పార్టీ. మరి వాళ్ళ ఊరు నుంచి కూడా కోరిక జగన్ నాయక్ గారు 2 సార్లు మంత్రి అయ్యిండు, అన్న కేంద్ర మంత్రి అయ్యి ఇప్పుడు ఎంపీగా కూడా అయ్యిండు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పడంలో మన తరఫున రాబోయే కాలంలో తప్పకుండా ఉండడని ఆశిస్తా ఉన్నాను. నాయకత్వాల్లో పోరాటం చేయడం మూలంగానే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తల్లి సోనియా గాంధీ గారు కూడా తనుల యొక్క ఆవేదన చూసి ఇవ్వాలి వీళ్లకు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని. కానీ గత 10 సంవత్సరాల కాలంలో రాజకీయాలు కాదు కానీ ఏ గిరిజన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాలే. దానితోటే ఒక బోడా సునీల్ నాయక్ మన తండా నుంచే యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బిడ్డ, మరి నాకు ఎప్పుడు కూడా ఆత్మీయుడు. ఇందాక బలరామన్న చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు వేరుగా ఉన్నప్పటికీ మరి మంచి హృదయంతో ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, పక్కన వాళ్ళిద్దరు తొలగులు ఉండగా నాతో మాత్రం ఎప్పుడు కూడా సోదరి సోదర భావంతో ఉండే మా అన్నగారికి ఈరోజు సన్మానం అవ్వడం నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి యూనివర్సిటీ జేఏసీ తరఫున జేఏసీ సోదరులకు సభాధ్యక్షుడు వినోద్ గారి వర్గాల అభిమానులు, మా అందరి అభిమానులు ఇక్కడ ఉన్నారు, బలరామన్న అభిమానులు కూడా ప్రత్యేకంగా ఉన్నారు, పత్రికా మీడియా సోదరులు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది చాలా రకాలుగా కుట్రలు చేసారు ఓడియాలను, కానీ అది అసాధ్యమో ఎట్టి పరిస్థితులలో ఈసారి బలరామన్నను ఎంపీగా చేయాలి, రాహుల్ గాంధీ గారి క్యాబినెట్ లో మినిస్టర్ గా చూడాలని కలలు కన్న దాంట్లో నేను నెంబర్ 1. ఎందుకంటే
చాలా చాలా దేశం కోసం కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలంటే చాలా అభిమానం. వాళ్ళ కోసం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా అన్ని రకాల మరి జీవితాలను వదులుకొని ఒక సాధారణ పౌరుడిగా సాధారణ నాయకుడిగా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సర కాలం పాటు పాదయాత్ర మరి ప్రయాణ యాత్ర ఇట్లా చేసి ప్రజల గొంతుక వినిపించిండు, ప్రజల వాయిస్ వినిపించిండు. కాబట్టి ఆ క్యాబినెట్ లో ఖచ్చితంగా మరి బలరామన్న కూడా ఉంటే మనలాంటి వెనుకబడ్డ వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బంజారా ఆదివాసీ బహుజన దళితులు ఇలాంటి వర్గాల యొక్క సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా జీవోలు చట్టాలు అఫీషియల్ గా కూడా వస్తాయని ఆశించినాం, కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయింది. ఒక్క నిమిషం చూడండి, అందరికి అవకాశం వస్తుందండి సార్, మద్దతు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.